సైతాన్ సామ్రాజ్యం అసలు మొత్తం చీకటి. ఎందుకు ఒక 5 నిమిషాల నుంచి సిగరెట్ వాసన వస్తుంది? ఎందుకు చేస్తున్నాడు? हेलो गाइस वेलकम बैक टू माय यूट्यूब चैनल दिस इज उमियम 00 होप यू आर ऑल डूइंग गुड. सो गाइस ई रोज मन व्लॉग अयिते नेल्लूर टू बैंगलोर अन्नमाट बस जर्नी. सो नेम बस जर्नी अयिते इप्पुडु दाक चेयलेदु अंटे लाइक व्लॉग तीयलेदु बस लो इप्पुडु दाक मनकि एक्सपीरियंस लेदु. फर्स्ट टाइम अयिते ट्राई चेयबोतुन्नाम एला उंटदो चूडालि. सो लगेज अयिते पैक चेसुकुन्नानु. सो रेडी अयिस बयलुदेरिपोडमे. सो बस दग्गरिकि वेल्लाक मात्लाडेसुकुंदाम. सो मोत्तानिकि अयिते मनं बस एक्केसाम अन्नमाट. सो विंडो सीट कोट्टेसाम मोत्तानिकि. इकड़ते साकट इच्छे मन की मन बस्ता चूँ शात एसी वेट इबंदे मन की स्टारंग बस अच्छे कवर चेले नैन कुदर लेदन त्वर त्वर वा इंका सर अच्छे बस एक्स खुशी ट्रावल्स अन्टी फस्ट टाइम जा बस लागते कोई एक्साइटमेंट अंटे लाइक बस लाटे एटे कुछ बेस वस्ट वाइस अंत पक्न जनाल उ గట్టి గరిస్తే కొడతారేమో సైక్ ఉంది. బస్సుడు గట్టి గట్టికి హార్న్ కొడుతున్నాడు అసలుకి. అంటే ఎంత గట్టికి మాట్లాడినా కూడా కొంచెం బేస్ వస్తుందన్నమాట దీంట్లో. సైక్ అసలు ఏం అర్థం కావట్లేదు నాకు. ఫస్ట్ టైం కదా కొంచెం ఇలానే ఉంటుంది ఫోన్ ఫోన్ అలవాటు అయిపోతే. సో ఈ బస్సు అయితే నెల్లూరు టు బెంగళూరు అన్నమాట. 9 ఎక్కాం మేము మార్నింగ్. అటు ఇటుగా నాకు తెలిసి ఒక 6 డ్రాప్ చేసేస్తుంది బెంగళూరులో. నాకు తెలిసినంత వరకు బస్ బ్లాక్ చేయాలంటే గట్స్ ఉండాలి ఖచ్చితంగా. మన బైక్ లాగైతే అస్సలు కాదు. అంటే లైక్ జనాలు ఉంటారు బండ్లో అయితే మనం మాట్లాడుకుంటూ వెళ్ళిపోవచ్చు. లైక్ బస్ అంటే చాలా సైక్ అనమాట. మనం ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటే పైన జనాలు పడుకుంటూ ఉంటారు. గట్టికి మాట్లాడితే కొట్టేటట్టు అన్నారు అసలు. నార్మల్గా ఉండదు కొంచెం సైక్ అనమాట. ముందుకెళ్ళి కవర్ చేద్దాం అనుకున్నాను నార్మల్గా. సో వెళ్దాము చూద్దాం మ్యాక్సిమం కవర్ చేయడానికి. ఇక్కడైతే విండో వ్యూ బాగుంది కానీ రోడ్లో లైట్లు ఏం లేవు. కొన్ని కొన్ని అంటే లైక్ కొన్ని కొన్ని సెంటర్స్ కానీ సిటీస్ కానీ వచ్చినప్పుడు ఏంటంటే లైట్స్ వస్తున్నాయి బాగా. ఇప్పుడైతే నేను ఫ్లాష్తో కవర్ చేస్తున్నా మొబైల్ ఫ్లాషెస్ కవర్ చేస్తున్నా. అంతా బ్లూ బ్లూ. సామ్రాజ్యం అసలు మొత్తం చీకటి. నేనైతే ముందుకు వచ్చేసాను ముందు వ్యూ చూపిద్దామని చెప్పి. చూడండి వ్యూ ఎలా ఉందో. బస్ అయితే దగ్గర దగ్గర 120 వెళ్తుంది. నైట్ వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ. అంటే లైక్ బండ్ అంటే మనకు నచ్చినట్టు కొట్టుకోవచ్చు ఎంత స్పీడ్ కావాలంటే అంత స్పీడ్. ఇంకా బస్ అయితే వాళ్ళ ఇష్టం. మనకి ఒకవేళ బస్ ఇచ్చినా కూడా మనకు అంత సీన్ లేదు. మనం కొట్టలేము కార్లే ల్యాగ్ మనకి. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. బయటకైతే ఏసీ కొడుతుంది ఇటు నుంచి. వాళ్ళ మార్జిన్ అయితే సైక్ అబ్బా. సీటీ ఇక్కడ చూస్తే సౌండ్ ఏమో ఇంత పీస్ఫుల్ ఉంది. ముందు బస్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ దగ్గర కవర్ చేద్దాం అనుకుంటే మాత్రం సైక్ అసలు. మొత్తం సౌండ్ ఎక్కువ ఉంది. ఎక్కువ వస్తుంది సౌండ్. ఇక్కడే కొంచెం బాగుంది. కొంచెం లైక్ బేస్ ఎక్కువ ఉంది కానీ వాయిస్ మాట్లాడుతూ ఉంటాయి. ముందరి కంటే ఇక్కడే బెస్ట్. కొంచెం బాయిందో టోల్ వచ్చినట్టుంది. సూలూరు పెట్టోల్ అనుకుంటా ఇది. కాల్ చేస్తాం. బా ఎంత స్పీడ్ వెళ్తున్నాడు 120 అంటే మామూలుగా. అంటే లైక్ లాస్ట్ టైం నేను బ్లాక్స్ తీయడానికి మున్నార్ అటు సైడ్ వెళ్ళాను కదా కేరళ సైడ్ చెన్నై సైడ్ అటు వెళ్ళేటప్పుడు ఏంటంటే నైట్ జర్నీస్ ఎక్కువ చేశాను అనమాట. నైట్ జర్నీస్ చేసేటప్పుడు ఏంటంటే బస్సులు ఒక్కసారిగా అంటే లైక్ రోడ్ మీద వెళ్ళేటప్పుడు హైవేలో అంటే ఒక లైన్ వస్తుంది కదా బండ్లు వెళ్ళడానికి ఆ లైన్లో వెళ్తూ ఉంటాను అనమాట నేను. అంటే ఎంత స్పీడ్ వెళ్తుంటాయంటే బస్సులు ఆ ఎయిర్కి ఏంటంటే బండి పక్కకు వచ్చేస్తుంది అంత స్పీడ్ వెళ్తుంటాయి. కానీ ఈ బస్సులు కూర్చొని ఉంటే మాత్రం ఏమనిపించలేదు. అసలు నార్మల్గా ఉంది. అసలు పోతుందో లేదో కూడా అర్థం కావట్లేదు. మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ నాడిపేటకు వచ్చేసాం. సైక్ ఎవడు ఎందుకు చేస్తున్నాడు? ఓకే ఎవరో ఎక్కుతున్నారు బస్సు. లగేజ్ ఎక్కిస్తున్నట్టున్నారు. అయ్యా గాయస్ నాకేంతో బస్ ఎక్కినప్పటి నుంచి చాలా బాగుంది కానీ ఎందుకు ఒక 5 నిమిషాల నుంచి సిగరెట్ వాసన వస్తుంది? అది నాకే వస్తుంది అందరికి వస్తుంది అర్థం కావట్లేదు నాకైతే. సైక్ ఏం అర్థం కావట్లేదు. నిజంగానే సిగరెట్ తాగుతున్నారంటా ఎవరైనా బస్సులో? నాకైతే అనిపిస్తుంది. కిటికీ ఇది ఓపెన్ అయిపోద్ది. ఓపెన్ చేస్తే కొడుతున్నాడో ఏందో ఎవడైనా. బాగా ఈ సైక్ ఏమేరైనా తెలియదు. వాన్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. నాకు తెలిసి
నియర్లీ తిరుపతికి వచ్చేస్తాము. 10 కిలోమీటర్స్ ఉంది ఇంకా ఇక్కడ నుంచి తిరుపతి. ఈ బస్ ఎక్కినప్పుడు దీంట్లో ఏమి ఇచ్చారో చూపిలేదు కదా నేను మీకు. ఈ బెడ్షీట్ ఒకటి, ఆ పిల్లో ఒకటి ఇచ్చినారు, ఆ వాటర్ బాటిల్ ఒకటి ఇచ్చారు. అంటే లైక్ కరోనా అయిపోయిన తర్వాత మనం ఇట్లాంటి బస్ ఎక్కామన్నమాట. లైక్ ఇట్లాంటి కట్టన్లు గిట్టన్లు ఇంతకుముందు ఏమి ఎక్కలేదు. అంటే అప్పుడు తెలుసు నాకు ఇట్లా బెడ్షీట్ ఇస్తారని చెప్పి, వాటర్ బాటిల్ ఇస్తారని చెప్పి. స్టార్టింగ్లో ఎక్కిన బస్సులో అయితే నాకు ఎప్పుడు ఇట్లా వాటర్ బాటిల్ కానీ ఇట్లా కర్టన్స్ కానీ ఏం లేవు. మొన్న ఒకసారి చెన్నై వెళ్ళేటప్పుడు కూడా నేను బస్సు ఎక్కాను. దాంట్లో అయితే అసలు ఏసీ వస్తుందో లేదో కూడా అర్థం కావట్లేదు. సైక్ చేసింది ఆ బస్సు అయితే. అందుకని చెప్పి ఇవన్నీ చూడంగానే నేను కొంచెం సైక్ అయ్యాను అనమాట. స్టార్ట్ అయిన కాడ నుంచి అయితే బస్సు ఒక్క చోటు కూడా ఆపలేదు. అసలు ఇంట్లో వచ్చేటప్పుడు నైస్గా పులుసన్న కొట్టాం మనం. ఇక్కడ ఎక్కడైనా ఆపుతాడే అనుకున్నాం, ఒక్క చోటు కూడా ఆపలేదు. అట్లీస్ట్ టాయిలెట్కైనా ఆపుతాడో లేదో డౌట్గా ఉంది. ఎదురైతే మంచి కూల్గా ఉంది లోపల ఏసీ బస్సులో, బయట చూస్తే వాన జన్నత్ స్వర్గం. బయట క్లైమేట్కి ఏసీకి మెత్తగా నిద్ర వచ్చేస్తుంది. వచ్చేసాం తిరుపతికి. గాయ్స్ మనమైతే తిరుపతి బస్ స్టాండ్ దగ్గర ఆగినాము. సో స్టాప్ అన్నమాట ఆపాడు. ఇక్కడ స్నాక్స్ కానీ వాష్రూమ్స్కి వెళ్ళే వాళ్ళు కానీ పోవచ్చు. సో మనమైతే ఆగాం ఇక్కడ. నేను స్నాక్స్ తీసుకోవాలి, ఆకలేస్తుంది నాకైతే. పులుసన తినేసి వచ్చా ఇంట్లో నుంచి. గాయ్స్ మన బస్సు అయితే ఇదే, స్టార్టింగ్లో చూపిలేకపోయాను. సుషి ట్రావెల్స్ తిరుపతి దగ్గర ఆగింది కదా బస్ ఇందాక. అక్కడైతే యాక్చువల్గా స్టాపింగ్ లేదు, మనం దిగాం అక్కడ. ఎందుకు ఆపాడు ఆయన. సో ఇదన్నమాట స్టాపింగ్ ఈ ప్లేస్ దగ్గర. ఈ ప్లేస్ అయితే మనకు పేరు తెలీదు. ఇక్కడ ఆగింది బస్సు. ఇందాకైతే ఫోన్పే చేశాను నేను, అక్కడ ప్రాసెసింగ్ అయింది. ఇంకా మనీ అయితే కట్ అయిపోయినాయి నాకు. వాళ్ళకి పడ్డాయో లేదో నాకైతే తెలీదు. ప్రాసెసింగ్ పడింది, వాళ్ళకి పడతాయో మనకు పడతాయో చూసుకోవాలి. ఇంకా ఇటు తీసుకున్నాం ఫుడ్, ఇంకా స్నాక్స్ తీసుకోవడం మర్చిపోయాను. అసలు స్నాక్స్ తీసుకుని ఉంటే బాగుండేది. బస్సు అయితే చూపిస్తా లోపల నుంచి. ఇప్పుడు లైట్లు వేసినాడు. ఎత్తేసాడు మా బస్సోడు, సైక్ చేశాడు. అసలు సరిగ్గా నిద్రే రాలా. ఎక్కడ పడితే అక్కడ ఎగరెగరేసేస్తున్నాడు. ఒక్కసారికి మెలకు వచ్చేస్తుంది. ఏం రానైనా అనుకుంటే ఎగరేస్తున్నాడు మా టూ ప్యాడ్. ఇక మా స్టాప్ అయితే వచ్చేసినట్టుంది, వెళ్ళిపోదాం. ఈ బస్కి బాయ్ చెప్పేద్దాం, దన్నోరానైనా నీకు. సో మొత్తానికి మేమైతే ఇంటికి వచ్చేసాము. అక్క వాళ్ళు ఇక్కడ ఇల్లు తీసుకున్నారు, సుమక్క వాళ్ళు. సుమక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి ఇంకా తినడానికి వెళ్ళాలి. సో మేము దిగిన ప్లేస్ అయితే హెచ్ఎస్ఆర్ లేఅవుటో సంథింగ్ ఏదో ఏరియా అనమాట. అక్కడ నుంచి బన్శంకరికి క్యాబ్లో వచ్చాము. క్యాబ్కి అయితే 320 రూపీస్ ఛార్జ్ చేశాడు. సో ఇప్పుడైతే బయటకు వెళ్తే తినేయాలి. భయంకరంగా ఆకలేస్తుంది. బస్సోడైతే ఎత్తేసేసాడు, ల్యాగ్ చేసేసాడు ఆయన. అయ్యా చూడండి, ఇదేందో సైక్ అసలు. జిప్టో అంట, మనకి అంత ఐడియా లేదు దీని గురించి. మనకి స్విగ్గీ జొమాటో ఎలాగో అలా అంట. సుమక్క ఆర్డర్ పెట్టింది. ఏమేమి నోటీ చాకో పోయి ఉంది. వాటర్ బాటిల్స్ చూడండి ఎట్టున్నాయో. సీసాలిడ బిసిలరీ వాటర్ బాటిల్. వావ్,
స్నాక్స్ వచ్చేసినాయి, పండకో ఎంజాయ్ లైఫ్. టైం వచ్చేసి దగ్గర దగ్గరగా 6:25 వస్తుంది. అంటే లైక్ మన ఆంధ్రాలో ఏంటంటే స్విగ్గీ జొమాటో ఈ టైం కూడా స్టార్ట్ అవుతాయో లేదో కూడా డౌటే. ఇక్కడ ఏందో పెట్టి దగ్గర దగ్గర 7 మినిట్స్ కూడా కాలేదు తీసుకొచ్చేసాడు ఆయన, మనకేం కావాలంటే అది వేస్తాడంట. సో ఇదైతే మనకి చాలా నచ్చింది. మనం టిఫిన్ తినడానికి వెళ్ళేలోపు స్నాక్స్తో సరిపెట్టుకుందాం, కొంచెం లైట్గా కొడదాం ఎందుకంటే మళ్ళీ ఎక్కువ కొట్టేస్తే ఆడికి వెళ్ళి టిఫిన్ కొట్టలేం. హాయ్ చెప్పన్న. గాయ్స్ మనమైతే టిఫిన్ తినడానికి వెళ్తున్నాము రోడ్డు మీదకి. ఆటో ఇది చూడండి, ఆటో ఎలా ఉంటుంది. రోడ్డు మీదకి వెళ్ళాలన్నా ఆటో చాలా దూరం ఉంది నుంచి. ఇదైతే ఉడిపి హోటల్ ఇక్కడ. ఏడకే వస్తాం టిఫిన్ తిందామని. ఇక్కడ 2 మసాలా దోశలు, బటర్ మసాలా దోశలు. ఇదేందనా ఇడ్లీయా? 1 ప్లేట్ ఇడ్లీ వచ్చేసి 180 రూపాయలు అంట. అదే మన నెల్లూరులో బండి మీద అయితే ఎంతకు వస్తాయో ఒక 80 రూపీస్కి వచ్చేది సైక్. మా ఇడ్లీలు వచ్చినాయి, మన దోశలు కూడా వచ్చేసినాయి వేడిగా. తినేసి ఎలా ఉందో చెప్తాను మీ అందరికీ. ఓకేనా? మళ్ళీ కొంపకొచ్చేసాం. సో దోశలు అయితే హెవీగా ఉన్నాయి, మనం అనుకున్నంత లైట్గా ఏం లేవు. చాలా హెవీగా వేసాడు బటర్ కూడా, చాలా బాగుంది. 180 రూపీస్ ఇవ్వచ్చులే. ఇంకా నా బస్ ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగా లేదు, ఓ రేంజ్లో ఉంది. బస్ డ్రైవర్ అన్న కొంచెం చిన్నగిల్లు ఉంటే ఇంకా బాగుండేదేమో. సో అంటే ఎట్లా, బస్ బ్లాగ్ అయితే ఫస్ట్ టైం అన్నమాట బస్సులో బ్లాగ్ చేయడము. అంటే బస్సులో బ్లాగ్ అంటే కొంచెం కష్టమే, ఇందాక చెప్పినట్టు గట్స్ ఉండాలి బస్సులో బ్లాగ్ తీయాలంటే. అంటే లైక్ జనాలు అందరూ ఉంటారు కాబట్టి. అదన్నమాట నా బస్ జర్నీ. సో బెంగళూరుకి అయితే వచ్చేసినాం మొత్తానికి. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. మీకు ఇంకేమైనా కొత్త అప్డేట్స్ కావాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సీ యూ.